అండి నమస్తే దిస్ ఇస్ శృతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ఒక ట్రెండింగ్ వైరల్ అవుతున్న వీడియో గురించి తెలుసుకుందాము సినిమా స్టెప్లకి అంటే సినిమా పాటకి స్టెప్లు వేస్తున్న ఎమ్మెల్యే వివరాలకు వెళ్తే కనుక చాలామంది ఈ రీసెంట్గా ఏ సినిమా వస్తే ఆ సినిమాలో ట్రెండింగ్ అవుతున్న డైలాగ్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ పిచ్చి పిచ్చిగా యూస్ చేసుకుంటున్నారు కదా మన యూత్ కానీ లేదంటే చిన్న పెద్ద తేడా లేకుండా సెలబ్రిటీలు కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ లేదంటే మనకి నేషనల్లో కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ ఈ సినిమాలోని సాంగ్స్ చాలా చాలాగా వైరల్ అవుతుంది రీసెంట్గా అలాగే మనకి పుష్ప మూవీ వచ్చింది కదా దాంట్లో ఉన్న అంటే డైలాగ్స్ కానీ లేదంటే సినిమా పాటలు కానీ ఓ రేంజ్లో మాత్రం రికార్డ్ పగలగొట్టాయనే చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే ఎమ్మెల్యేల కార్కేని స్పోర్ట్స్ మ్యాన్ ఇంకా చాలామంది కూడా ఈ పాటను యూస్ చేసుకుంటున్నారు ఎంతలా యూస్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి అంటే వాళ్ళ ఉన్న అంటే వాళ్ళు వాళ్ళకున్న ఏజ్ని మర్చిపోయి స్టెప్లు వేసేంతగా మాత్రం వాళ్ళు అంటే అతూర పడుతున్నారని మాత్రం చెప్పుకోనవచ్చు రీసెంట్గా మనకి అనంతపురం జిల్లాలోని గుంతకల్ శాసనసభలో వెంకటరెడ్డి మాత్రం ఎమ్మెల్యే ఇతను ఒక ముఖ్య అతిథిగా ఒక కార్యక్రమం చేపట్టారన్నమాట అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ అనే ఒక పార్టీ స్థాపించారన్నమాట దాంట్లో ఇతను అంటే స్వచ్ఛ భారత్ని అతను ప్రారంభించారన్నమాట సో అది దాంట్లో మహిళలకి అసలు చెత్త ఏ విధంగా యూస్ చేయాలి ఏ విధంగా వాడుకోవాలి తడి చెత్త పొడి చెత్త అది యూస్ చేయకపోతే ఎలా అంటే రోగాలు వస్తాయి అంటే వాళ్ళు ఉన్న వార్డులు వాళ్ళ గ్రామాలు ఏ విధంగా దోమలు ఈగలు అలాంటివి రాకుండా చిన్న చిన్న మరుగుదొడ్లు అలాంటి కొంచెం స్వచ్ఛ భారత్కు కొన్ని స్పీచ్ ఇచ్చారన్నమాట దాంట్లో అతను కొన్ని కొత్త ఆటోలను అంటే ఇప్పుడు అంటే స్వచ్ఛ భారత్కి చాలా ఆటోలు ఉంటాయి కదా చెత్తను పడివేయడానికి అలాంటి కొత్త ఆటోలను ఇతను ప్రారంభించారనమాట దానికి భూమి పూజ అంటే దానికి పూజలు చేశారన్నమాట ఆటోలకి కొబ్బరికాయలు కొట్టి పూలదండలు వేసి కొన్ని ఆటోలు అతను డ్రైవ్ చేసేసి సో కొంచెం దూరం వెళ్ళి అట్లా కొన్ని కార్యక్రమాలు చేశారు వెంకటరెడ్డి దాంతోపాటు ఇతను ఒక హుషారుగా ఒక సాంగ్ అనుకున్నారు పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊహు అంటావా మావ సాంగ్ని తీసుకొని అతను ఒక పేరడికి సాంగ్గా పాడారనమాట సో ఆ సాంగ్ ఎలా పాడారంటే మనము మామూలుగా పాట ఎట్లుంది అట్లా పాడకుండా అతను పేరడిగా కట్టారంట పేరడి ఎట్లా కట్టారంటే మీరు ఈ చెత్త బండ్లను యూస్ చేసుకుంటారా తల్లి యూస్ చేసుకోరా అని ఒక ట్రెండింగ్ పాటతో ఇతను ఒక పేరడి లాగా కట్టారనమాట ఆ పాటకి అక్కడ ఉన్న మహిళలందరూ ఫుల్గా నవ్వారంట సో అంటే వాళ్ళందరినీ నవ్వుల్లో ముంచేశారు మన ఎమ్మెల్యే సో అతను వాళ్ళ సతీమణితో ఇంకో పార్టీలో అంటే అతను ఒక మ్యారేజ్ దాంట్లోకి వెళ్ళారనమాట సో ఇది ఇలా ఉండగా అతను ఇంకో మ్యారేజ్ పార్టీలోకి వెళ్ళినప్పుడు అతని సతీమణితో ఇతని ఊ అంటావా మామ ఊహు అంటావా మామకి ఇరగ తీసాడనమాట అంటే ఫుల్ జోస్తో అలా సతీమణితో ఒక రేంజ్లో నేను ఎమ్మెల్యేనే మర్చిపోయి అతని డాన్స్ చేశాడంట సో ఈ పాట ఇంతలా ట్రెండ్ అవుతుంది అనేది నేను అనుకోలేదు అదేవిధంగా మేము ఇంతకుముందు కూడా చూసాము అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఒక అతని మనకి ఈ పాట ఊ అంటావా మావ దీనికి చాలామంది సాంగ్స్ వేస్తున్నారు సినిమా అంటే పుష్ప సినిమాలోని పాటలు చాలా వరకు ఒక అంటే ఒక జోస్గా తీసుకుంటున్నారు అన్నమాట డైలాగ్స్ కానీ అట్లాగే మన క్రికెటర్లో కూడా శర్మ ఇంకా చాలామంది తీసుకుంటున్నారు కదా సెలబ్రిటీలు కూడా దీనికి చాలా ఫాలోవర్స్ కూడా ఉన్నారన్నమాట అలాగే టిక్టాక్లో కూడా చాలామంది రీల్స్ చేస్తున్నారు ఈ పాటకి సో మనం ఏంటంటే కొత్త సినిమా ఏది వస్తే దాంట్లో వాడేసుకుంటాను మీరు వాడుకున్నానికి వాడుకున్నంతగా అయిపోయిందనమాట తర్వాత అంటే అల్లు అర్జున్ సిగ్నేచర్తో చాలామంది స్టెప్స్ వేస్తున్నారు సో ఇంకా వాళ్ళ అల్లు అర్జున్ కూతురి లాస్ట్కి కూడా డ్యాన్స్ చేస్తున్నారు సో ఇట్లాంటి వీడియోస్ మన ఎమ్మెల్యే అంటే మన సెలబ్రిటీలను కాకుండా ఎమ్మెల్యేస్ కూడా పట్టుకుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అనమాట సో ఇది ఇలా ఉండగా మన ముఖ్యమంత్రులు కానీ ప్రెస్ మీట్లో కానీ ఎవరు తగ్గేది లేదన్నట్టుగా ఒక్కళ్ళకొక్కళ్ళకి ఒక్కళ్ళకి కాకుండా ఇంకొకరు మించినట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట మన ప్రెస్ మీట్లో సో ఇది కూడా ఇదిలో ఒక పాయింటే సో ఇది ఇవాల్టి సో మీరు కూడా దీనికి చాలామంది పిచ్చే ఉంటారు కదా సినిమా పాటలు మనం ఏది కొత్త కోసం దానికి రింగ్ టోన్స్ మార్చుకుంటాము ఓ కథలు చేస్తుంటాం కదా సో ఇది కొత్త సినిమాలోని ఎఫెక్ట్ మనకి ఎంతలా పట్టుకుంటుంది అనేది ఎగ్జాంపుల్ ఈ ఎమ్మెల్యే ఇది ఇవాల్టి ట్రెండింగ్ వైరల్ ఎలా ఉంది మీకు నచ్చిందా సో మీరు ఇలాంటి డాన్స్ చేస్తున్నారా అయితే మీకు ఇష్టమైన సాంగ్కి మీరు డాన్స్ చేస్తుంటారు కదా సో మీరు ఏం చేశారనేది మీరు ఎలా ఫీల్ అవుతారు కొత్త మూవీస్ వస్తాయని అనుకుంటే మీ నాతో పంచుకోవాలనుకున్న కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తాను మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది ఇంకోటి చాలా మందికి మీరు షేర్ చేయండి ఇలాంటి ఎందుకంటే టైంపాస్ వీడియోస్ చాలా బాగుంటాయి ట్రెండింగ్ చెప్తాను కాబట్టి మీకు వినడానికి టైంపాస్ కూడా అవుతుంది ఒక కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా అనిపిస్తుంది మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్